చార్జ్ షీట్ ఎందుకు చేయలేదు, చార్జ్ షీట్ ఎందుకు చేయలేదు? దాని తర్వాత స్తంభింప చేశారు, మధ్యలో ఒక హైకోర్టు చిపాట్లు పెట్టింది వీళ్ళకి. ఇంతమందికి ఇస్తున్నారు తరఫిది, ఇది అన్యాయంగా అన్యాయమైన నిధులు కావు ఇవి అని హైకోర్టు వాళ్ళకి అక్షతలు పట్టించడం జరిగింది, వేయడం జరిగింది వాళ్ళకి. వీళ్ళకి వేరే వేరే పని పాట లేదు, ఎట్లా ఏం చేయాలి? అభివృద్ధి అన్నది నేను ఎప్పుడో చాలాసార్లు చెప్పడం జరిగింది. వీళ్ళకి అభివృద్ధి అంటే ఓరవ లేరు వీళ్ళు, మనుషులు పైకి రావడం అంటే వాళ్ళు మనుషులు అంటే నేను ఎలర్జీ అని చెప్పాను ఇంతకుముందు. ఏదో పై పైన ఏదో ముచ్చిమూతి ముద్రష్టగా మూతేసుకుని ఏదో మీకు ఏదో ఇది సరిపోదా అన్నట్టు ఏదో తిన్న వేళ్ళకి అంటుకున్న ఎంగిలి మెతుకులు వేసినట్టు వేసి ఏదో 10 రూపాయలు వేసి 100 రూపాయలు నొక్కి చూస్తున్నాం మన ధరలన్నీ ఎలా పెంచారు. డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, ఇంటి ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని, చెత్త ట్యాక్స్ అని, చెత్త చెట్ట ట్యాక్స్ అని వేసి ఇంకా ముందు చాలా వేస్తారు, గుర్తుపెట్టుకోండి మీరందరూ ప్రజలు. ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని. సరే ఇప్పుడు ఈ విషయంలో 230,000 మందికి ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఖాళీగా ఉన్నాయని జాబ్ క్యాలెండర్ అని రిలీజ్ చేసి ఇప్పటిదాకా ఒక్కడికైనా ఉద్యోగం ఇచ్చాడా? ఊరికే మాట్లాడటం అవతల వాళ్ళు ఏంటంటే తిట్టడం తప్పితే. ఆనాడు మరి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకి గౌతమ్ రెడ్డి గారు అప్పుడు మినిస్టరు, అతను కూడా సమాధానం చెప్పాడు. ఏమని 16,00,000 కోట్ల రూపాయలు తో సంస్థలు తేవడం, దాంతో 5,16,17,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని అడిగిన ప్రశ్నకి అతనే సమాధానం చెప్పాడు. నా దగ్గరే ఒకసారి నాకు ఫోన్ వచ్చింది, నేను ఎమ్మెల్యే హిందూపూర్ కాబట్టి వాళ్ళ పిఓ ఒకసారి ఫోన్ చేసి, ఏమండి ఇక్కడ ఏదో మేము ఇండస్ట్రీ పార్క్ ఏదో పెట్టబోతున్నాం, పెట్టాలనుకుంటున్నాం, మీరు రండి అని. ఎందుకే జరిగిన పని ఎందుకు రావాలి నేనన్న? ఇవాటికి కూడా అభివృద్ధి మా హిందూపూర్ జరిగిందంటే వీళ్ళు ఒక గొయ్యి కూడా మడితో పూడ్చిన బాబాని పోయారా? ఇవాళ నేను గలిపి పల్లి అని ఒక పంచాయతీ ఉంది అక్కడ లేపాక్షిలో, వాళ్ళకి మాట ఇచ్చా. మాది మాట ఇస్తే మాట పార్టీకి, ఒకసారి మాట ఇస్తే మాట తప్పని పార్టీ, అది మాకు ఎన్టీ రామారావు గారు వారసత్వంగా ఇచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.